మరణం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా హీరో కమ్ డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చేసి సాగర్ శైలేష్. సాగర్ శైలేష్ హీరోగా నటించి శ్రీ రాపాక అనే హీరోయిన్ని నిషా పాత్రలో పెట్టి, మమత అనే అమ్మాయిని హారిక పాత్రలో పెట్టి, సందీప్ కడిమేని సిద్ధు పాత్రలో పెట్టి, ఇంకొక ఫ్రెండు ఆకాష్ అని అట్లాంటి ఫ్రెండ్స్ని యాక్టర్స్గా పెట్టి, మనోజ్ కుమార్ చేవూరి మ్యూజిక్, ఎస్ఎస్ వర్ధన్ రీ రికార్డింగ్తో ఈ సినిమాని చేయడం జరిగింది. ఇక ఈ సినిమా నిడివచ్చి గంట 40 నిమిషాలు మాత్రమే. యుఎస్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 6 ఆగస్టు 2021 విడుదలయ్యి ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ చేసుకుంది సినిమా. అంటే ఏ రోజుకి, మొన్న శుక్రవారం రోజు రిలీజ్ అయిన సినిమాలతో పాటు ఈ సినిమా రిలీజ్ అయింది. దీంతోపాటు నింద, ఓఎంజి ఇలాంటి సినిమాలన్నీ విడుదలైన వాటి మీద మనకు గతంలో 2021 రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 3 సంవత్సరాల అనంతరం మళ్ళీ 2024 జూన్కి మళ్ళీ రీరిలీజ్ చేసుకుంది. అంటే 22 శనివారం రోజు రీరిలీజ్ చేసుకుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. సరే, ఇది పక్కన పెడితే కథ ఏంటంటే, డెమనాలజిస్ట్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని మనం వింటాం. అంటే మనకు సినిమాల్లో ఎక్కువగా వినిపించని పదం డెమనాలజిస్టు. అయితే ఫస్ట్ ఈమె ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది హీరోయిన్. ఏమైందంటే కలర్ పడుతున్నాయి నాకు అని సైకో న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఆమె. న్యూరో డాక్టర్ అంటుంది, ఒక నాకు డెమనాలజిస్ట్ తెలుసు, నీకు ఇంటికి వచ్చి కలుస్తాడు. డెమనాలజిస్ట్ ఇంటికి వచ్చి కలవడం ఏంది, కన్సల్టింగ్కి వెళ్తారు కదా అనే దానికి పక్కన పెడితే, సరే డెమనాలజిస్ట్ ఇంటికి వస్తే ఈమె తోడలదాకా కనబడేటువంటి ఒక డ్రెస్ వేసుకొని పడుకుంటుంది పక్కన. అది కొంచెం అసహజంగా అనిపిస్తుంది మనకి. అంటే ఈ ప్రక్రియ ఏంటంటే, కళలో ట్రావెల్ చేస్తాను, లోపల ఆల్రెడీ ఇంకొక ఫ్రెండ్ లేడీ ఫ్రెండ్ వచ్చి ఉంటుంది. ఆ లేడీ ఫ్రెండ్ భయపడుతూ ఉంటుంది. ఆమె ఎందుకు భయపడుతుంది అనే దానికి అర్థం ఏంటంటే, ఆమె ఏదో తప్పు పని చేసింది అనేది మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఈమె కళలో ఏంటంటే, ఫస్ట్ ఒక దగ్గర ఒక రూట్ మ్యాప్ పెట్టుకొని ఒక అడవిలోకి వెళ్ళిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత రాంగ్ మ్యాప్ చూపిస్తున్నట్టు, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఈమె కలవనట్టు, ఆ తర్వాత ఎక్కడో ఆమె చిక్కుకున్నట్టు, మొత్తానికి ఒక దగ్గర కారు ఆగిపోతుంది. కారు ఆగిపోతే రిపేర్ చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు ఈమెను రేప్ చేయడానికి ట్రై చేస్తే ఈమె కడాకడా ఇద్దరిని చంపేస్తుంది. ఇది జరిగింది కళ అని చెప్పేసి ఆమె భ్రమపడుతూ ఉంటుంది, కానీ యాక్చువల్ జరిగింది అది నిజం, వాస్తవం. ఆ తర్వాత ఈమెకి కళల్లో మళ్ళీ తన ఫ్రెండ్స్ వచ్చేసి టక్కున మాయమైపోయినట్టు వచ్చిపోయినట్టు కళలు పడుతూ ఉంటాయి. ఈ రకంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు తన కళలు ఎందుకు పడుతున్నాయని చెప్పి న్యూరో సర్జన్ని కలిసినప్పుడు, ఆ లేడీ న్యూరో సర్జన్ తన ఫ్రెండ్ డెమనాలజిస్ట్ కలుస్తాడని చెప్పి మైకేల్ అనేటువంటి డెమనాలజిస్ట్ హీరో సాగర్ శైలి చేశాడు ఆ పాత్రని, చాలా బాగా చేశాడు ఉన్నంతలో. సో అతన్ని అప్పచెప్తుంది. అప్పచెప్పిన తర్వాత అతను వచ్చి, మేడం నా దగ్గర కొన్ని పరికరాలు ఉన్నాయి, ఆ పరికరాలతోటి నేను ఇక్కడ పడుకొని నేను మీ కళలోకి ట్రావెల్ చేస్తాను అని ఒక కొత్త సిద్ధాంతం, కళలోకి ట్రావెల్ చేసేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఇప్పటిదాకా ఇండస్ట్రీలో లేనటువంటి కొత్త సిద్ధాంతాన్ని చూపిస్తూ, దానికి మన సిద్ధులు అంటే శివుని పూజ చేసేటువంటి అఘోరాలని చూపిస్తూ, ఆ తర్వాత వేరే రకము అంటే రష్యాలోనో చైనాలోనో వేరే దేశంలో ఈ రకమైన పూజలు చేశారని చెప్పి, దానికి ఒక హోలీ థింగ్స్ ఐటమ్స్ను కొన్ని తీసుకొని వచ్చి మొత్తానికి ఒక ఆర్భాటంగా అతను ఈమె కళలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ కళలో సతీష్ శర్మ అనేటువంటి ఒక అతను తన బిడ్డను వెతుకుతుంటాడు. చనిపోయిన తర్వాత కూడా నేను బిడ్డను వెతుకుతున్నాను, నా బిడ్డ ఎక్కడ పోయిందో మా ఫ్రెండ్వే కదమ్మా అని చెప్పేసి నిషాను అడిగితే, నిషా ఇంతలో కళ్ళలోంచి బయటకు వచ్చేస్తుంది. నిషా కళలోంచి ఎందుకు బయటకు వచ్చింది, ఆ కళలో ఏం జరిగింది అంటే, ఈమెకి నిషాకి ఒక అమ్మాయి ఉంటుంది ఫ్రెండు, ఇంకొక 2 అబ్బాయిలు ఉంటారు, అంటే మొత్తం 3 ఫ్రెండ్స్, అంటే సేమ్ సెక్స్ ఫీలింగ్ ఒక లేడీ, తర్వాత 2 ఆపోజిట్ సెక్స్ మగవాళ్ళు 3 ఉంటారు, వాళ్ళ ఆకాష్ సిద్ధు ఇంకొక అమ్మాయి. సో నిషాకి వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళు ఈ కొత్త పరిచయమైనటువంటి హారిక ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. డబ్బులు హారిక ఇచ్చి విసిగిపోయి వాళ్ళ నాన్న బిజీ అయిపోయి బిజినెస్లో కొంచెం లాస్ అయిపోయి కొంచెం ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఈ అమ్మాయి గురించి సోషల్ పోస్ట్ రాంగ్గా పెట్టి ఆమె క్యారెక్టర్ అసాసినేషను నెగిటివ్గా చేస్తారు. సో ఆమె తట్టుకోలేక బాధపడి ఏడుస్తూ ఉంటే, ఈమె బాధపడుతుంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఆ ఎగతాళిలో ఆమె హత్య జరిగిపోతుంది. ఎవరి హత్య? హారిక హత్య. ఆ తర్వాత హారిక ఏ రకంగా పగ తీర్చుకుందన్నది మిగతా కథ.
సో ఇది ఇప్పుడు ఈ కళలో జరిగింది నిజమా అబద్ధమా అనేది సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ శైలర్ సాగర్ శైలేష్ చాలా చక్కగా తీసుకుంటారు. సాగర్ శైలేష్కు లవ్ ఖ్యాత ఉంటుంది. ఆ ప్రియురాలు మోసం చేస్తుంది తన్ని, వేరే అతనితో ఉండడం చూస్తారు. తర్వాత ఆమె ఏదో కారణాల వల్ల అతనితో విడిపోయిన తర్వాత తన ఫ్రెండ్ని తీసుకొచ్చి ఆ ఫ్రెండ్గా చేసిన ఆమె బాగుంది, ఈ శైలేష్ సాగర్ శైలేష్ పక్కన చేసిన అమ్మాయి కన్నా ఆ ఫ్రెండ్గా చేసిన అమ్మాయి బాగుంది, ఆమెను ఇంకా ఈయన పక్కన పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. సరే మొత్తానికి కలవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఇతనికి ఇంకా బాధనే ఉంటుంది. ఆ ప్రియురాలు మోసం చేసిన తనని అని ఆ బాధ ఎప్పుడు వెంటాడుతుంటుంది. అటువంటి అతను నువ్వు దయ్యాలతోటి ఎందుకు ఈ ఉద్యోగం ఎంచుకున్నావు అని చెప్పేసి హీరోయిన్ నిష అడిగినప్పుడు మనుషుల మీద నమ్మకం లేక అన్నప్పుడు హాల్లో గొల్లుమన్నారు, అందరు నవ్వారు బాగా. అట్లాగే దయ్యాల్లో ఏ రకంగా ఇదవుతుంది అనేది ఒక పరిశోధనాత్మకంగా సినిమాని కొంచెము ఆ గంట 40 నిమిషాల ఇడివిలో కూడా ఒక షార్ట్ ఫిలింలా కాకుండా ఒక సినిమాలో ప్రయోజనాత్మక సినిమాకి తీర్చిదే విధంగా కళల్లో ట్రావెలింగ్ అనేటువంటి ఒక కొత్త దాన్ని ప్రతిపాదనని తీసుకొచ్చి ఒక డిఫరెంట్గా చేసేటువంటి ప్రయత్నాన్ని చేశాడు ఈ మరణం సినిమా ద్వారా. టైటిల్ ఏ రకంగా అయితే మరణం ఉంటుందో మరణం రిలేటెడ్గా ఏం జరుగుతుందనే కథతో ఒక డిఫరెంట్గా చేసేటువంటి ప్రయత్నం చేశాడు సాగర్ శైలేష్. హీరోగా అతను వర్క్ బాగుంది. షోకి వెళ్ళినప్పుడు పరిచయమైన మమత, ఇందులో మన హారికగా చేసిన మమత అక్కడ కలిసింది నాకు. మమత పర్ఫార్మెన్స్ కూడా బాగుంది సినిమాలో. సో ఆమె అమాయకంగా కళ్ళద్దాలు పెట్టుకొని చాలా అమాయకంగా కనిపించేటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తర్వాత కొంచెం షేడ్ అంతా కూడా నైట్ పూట ఎక్కువ తీసేటువంటి ఇవి తీశారు. కెమెరా ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. తర్వాత ఒక క్యాప్షన్ కూడా మనకు ఈ సినిమాకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్యాప్షన్ ఏంటంటే మనకి ఫేటు నిర్ణయించేది ఏదైతే ఉంటుందో అది మన యొక్క కర్మనే, మనకు కర్మ డిసైడ్స్ అనే ఇది మన క్యాప్షన్. మరణం కర్మ డిసైడ్స్ అనే టైప్లో ఇచ్చారు. ఆ తర్వాత ఎండ్లో ఏమిచ్చారంటే మనం చేసేటువంటి పాపం కానీ పుణ్యం కానీ కేవలం మనం చేసేటువంటి కర్మల వల్ల పాపం పుణ్యం వస్తుంది, కానీ మనకు వచ్చేటువంటి అన్ని సంఘటనలు కూడా జీవితంలో మనం చేసేటువంటి మంచి పనులు చెడు పనుల వల్ల వస్తాయి కానీ దేనివల్ల కాదు, మనం కేవలం నిమిత్త మాత్రులము, మనం చేసే పనే మనకు తిరిగి కర్మ ఫలితంలో వస్తుంది అనేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని మరణం సినిమా ద్వారా ప్రబోధించాడు. అందుకే చిన్న సినిమా అయినా కూడా ఉన్నంతలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉదాహరణకు అది అర్థమవుతుంది మనకు, దారంతో గుంజారని అర్థమవుతుంది. ఒక పతంగి లాంటిది, ఒక ఓణి లాంటిది అలా పైకి పతంగిలాగా ఎగిరిపోతూ ఉంటుంది, ఒక దగ్గర వచ్చి కూలిపోతుంది. అక్కడ తండ్రి ఆత్మ వచ్చినట్టుగా, సతీష్ శర్మ వచ్చి చెప్పినట్టుగా, అతని కూతురు వచ్చి అతనికి ఆత్మగా వెతుకుతున్నప్పుడు ఆ కూతురు దొరికినట్టుగా, వాళ్ళు అసలు ఏం జరిగిందో ఇతనికి చెప్పినట్టుగా, దాన్ని బట్టి లాస్ట్కు సీసాలోంచి ఆ ఆత్మ వచ్చి పగ తీర్చుకున్నట్టుగా, ఇట్లా డిఫరెంట్ సన్నివేశాల ద్వారా మరణం సినిమాని చెప్పేటువంటి ప్రయాణం చేశారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ కూడా ఇంతకుముందు ఇట్లాంటి సినిమాలు వచ్చిన దాఖలాలు తెలుగులో లేవు కాబట్టి సాగర్ శైలేష్ ప్రయత్నము హర్షణీయం అనిపిస్తుంది మనకు. ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా సినిమాను తీసేటువంటి ప్రయత్నం చేశారు. సో మరణం సినిమా చూసే వాళ్ళకి ఆకట్టుకునే విధంగా తయారై ఒక డిఫరెంట్ సినిమాగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి కెమెరా వర్క్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ కానీ బాగుంటుంది. అయితే ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్గా తీయడం ఒక ఎత్తు అయితే, ఒక 2-3 దగ్గర నెక్కర్ మీద హీరోయిన్లను చూపించారు అంతే. అది కొంచెం టెంప్టీగా బొడ్డు కనబడేలాగా అలాగా తొడలు కనబడేలాగా పెట్టారు తప్ప ఇంకెక్కడ కూడా సినిమాలో అసభ్యత అన్నది లేకుండా చాలా నీట్గా తీశారు. కాబట్టి ఏ రావాల్సిన సినిమా యూఏ వచ్చింది. ఎక్కడ జనరల్లీ హారర్ సినిమాలు ఏ వస్తాయి కానీ దీనికి యూఏ వచ్చింది. కానీ కొద్దిలో కొద్ది అర్థం ఉంది సినిమాలో. సో లాస్ట్కు నువ్వు నా దగ్గర నిజం దాచావు, నీకు ఏం జరుగుతుందో అదే జరుగుతుందని చెప్పేసి ఈ డెమనాలజిస్ట్ మైకేల్ పక్కకు జరిగిపోవడం అనేది క్లైమాక్స్. సో ఉన్న ఆ తక్కువ నిడివిలో ఉన్నంతలో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు సాగర్ శైలేష్. హీరోగా కూడా ఆయన ఉన్నంతలో రాణించే ప్రయత్నమే చేశాడు ఆ నటనా పరంగా కూడా. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్. మమతకు ప్రత్యేక అభినందనలతో, ఎందుకంటే ఆమె మమత తన పాత్రను చాలా బాగా చేసింది. సో ఆమెకి మంచి ఫ్యూచర్ కనిపించింది. ఆమెకు ప్రత్యేక అభినందనలతో. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బళ్ళెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.